बोला ना सर, तेलंगाना के जनरल के एक्ट के ऊपर लागू करके बोल रहे हैं, ऐसे कई स्पेशल एक्ट है जिसके ऊपर लागू नहीं करिए। 15-50 कौन बोले आपको लागू नहीं करे बोल के? अरे आपका आप इमेजिनरी बोल रहे हैं, गलत बोल रहे हैं आप। अरे आप गलत बोल रहे हैं, आप गलत बोल रहे हैं, मैं आपको सही करना चाहूँ। कौन सा सेंट्रल एक्ट है जो इंप्लीमेंट नहीं हो रहा? गलत बोल रहे हैं ना, ऐसा नहीं बोलना चाहिए आप। ఇవ్వలవద్దన్న రే బాబు, చాలా మంది పనిచేసిండ్రు, ఒక ఆర్టీసీలు ఒక్కరే తెలంగాణ చేసిండు, చెప్పబడితే మీరు ఎవరు పనిచేయలేదా? నేను ఏమంటాను, నాకు అనుబంధంగా ఉన్నాడు లంగతనం ఏమవుతుంది? నా ఇంట్లో కూడా దొంగతనం చేశాడు, దొంగ కాదా? చట్టం చట్టమే కదా, నీకైనా నాకైనా. నేను ఇంకో గంట అయినా ఉంటా, 180 టైం ప్లీజ్. ఒక్కరండి ఒక్కరు ఒక్కరండి ప్లీజ్. वो अपने आप में सोच लीजिए ना, वो उनके परिवार के बारे में उनको ज्यादा चिंता होना चाहिए। स्टेज पर जाने से पहले उनको कुछ अकल तो होना चाहिए ना। उनके परिवार से चिंता ज्यादा आपको है क्या? आप उनको पूछो, एक सवाल उनको पूछो। गैर जिम्मेदार तरीके से आप लोग कैसा स्ट्राइक पे गए बोल के उनको नहीं पूछते आप? अरे बताओ भाई, ये मेरे सवाल का जवाब दो आप। चिंता ज्यादा उनके परिवार के बारे में चिंता उन्हीं को होना चाहिए ना। देखो बीजेपी पार्टी के प्रधानमंत्री जी ने ये बिल लाया, प्राइवेट करो बोल के कानून लाया। यहाँ का बीजेपी क्या बोलता है समझ में नहीं आता क्या? यहाँ का लोकल बीजेपी बोलेगा उनका प्रधानमंत्री गलत है, ये एक्ट गलत है? ये दे दे तो मैं आपको उनको दे दो, लोकल बीजेपी पूछो भाई, क्या उनका प्रधानमंत्री गलत है? ये बिल गलत है? और इनका भाषण भी है, मैं भाषण नहीं लाया, पार्लियामेंट में क्या भाषण दिए? ये बिल पास करते वक्त बहुत लंबा भाषण दिया, बहुत प्रोग्रेसिव कदम बोले इसको, तो यहाँ के लोग क्या बोल रहे? ఏందండి నేను ఏమంటున్నా అంటే, డెఫినెట్గా ఇక్కడ మేము ఐశ్వరమైనప్పుడు పోతాం, మళ్ళీ తెల్లారి ఐశ్వరమైనప్పుడు వస్తాం, ఇదే బటియార్ కారణావా? సంస్థనా, తమాషనా, పిల్లల ఆటనా, ఎట్లుంటుంది? ఓ పద్ధతి నియంత్రణ ఉంటుందా? ఓ సిస్టమ్ ఉంటుందా? అది లేకని ఇప్పుడు విత్తలవిడితనమైంది 100%. ఇది అల్టిమేట్గా ఆర్టీసా బీటీసా కాదు ఇక్కడ. గవర్నమెంట్ దృష్టి ఏముంటుందండి? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది? ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రజలకు రవాణా సదుపాయం అందుబాటులో ఉండే ప్రయత్నం చేయాలి, అంతే కదా మా రెస్పాన్సిబిలిటీ. అది దానికోసంగా ఈ చట్టం ప్రకారంగా మేము డెఫినెట్గా ఇంకొక 5-6 రోజుల తర్వాత డిసిషన్ తీసుకుంటాం. ప్రజలను సఫర్ చేయం కదా మేము. 5-6 డేస్ తర్వాత 100%కు 100% పిలిచేసి విత్ వన్ మీటింగ్, ఐ డోంట్ ఈవెన్ రిక్వైర్ టు కాల్ ఎ క్యాబినెట్ మీటింగ్. దీని క్యాబినెట్ మీటింగ్ కూడా అవసరం లేదు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నేను ఇద్దరం కూర్చుని జస్ట్ వన్ సంతకం పెట్టి ఆర్డర్ ఇస్తే వితిన్ 3-5 డేస్ ఒక 7,000 బస్సులు పర్మిట్ ఇచ్చేస్తాం. ఆర్టీసీ హైర్ బస్సులు కాదు, 6-7 వేల బస్సులకు పర్మిట్లు ఇచ్చేస్తే రయ్యని విపరీతమైన ట్రిప్పులు తిరుగుతాయి. ప్రజలు మాకు సాల్ సార్ అనే దాకా తిరుగుతాయి. ఇంతకన్నా తక్కువ ఛార్జీలతో రోడ్ల రూట్ కాదు, ఈ కానూనే చేసింది, నేను చేయడం కాదు. ఐ కెన్ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ పర్మిట్స్ ఎనీ మూమెంట్.